బాబట్ల ఎంపి సురేష్ గారు ఐదు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సైరా సాయిరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనందరం మాట్లాడుతూ ఉన్న తరుణంలో వర్షం చూస్తే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారే కదా. అరే నేను కూడా ఉన్నానా అని చెప్పి ఒకసారి మనందరం గుర్తు చేశాడు ఇప్పుడు. కాబట్టి మన ప్రోగ్రాంలో మనమే కాదు, జగన్ అన్న కాదు, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ మీ అందరికి ఒక మాట చెప్తా, ఒంగోలుకి ఏం ఫేమస్? ఒంగోలు అంటే గుర్తుకొచ్చేది వాసన్న. ఎందుకని చెప్తా ఉన్నానంటే నందిగం సురేష్ అనేవాడికి సీట్ ఇచ్చేటప్పుడు, అంటే ఇన్ఛార్జిగా ఇచ్చేటప్పుడు జగన్ అన్న ఒకే ఒక మాట ఏం చెప్పాడంటే, సురేష్ ఇవాళ ఇంటికి వెళ్ళి రేపు ఉదయం 9:30 ఇక్కడ సభ దగ్గర ఉండు, ఖచ్చితంగా వాసన్న వస్తారు, వాసన్నతో నువ్వు మాట్లాడని చెప్తే, అంటే మొదటి మాటగా నాకు జగన్ అన్న చెప్పింది వాసన్న కలువు నువ్వు అని చెప్పాడు. అంటే అంత ఈజీగా ఆ మాట చెప్పరు కదా. జగన్ అన్నకి ఎంతో నమ్మకం ఉంటే కనుక ఆ మాట చెప్పగలుగుతారు. ఆయన ఎంతో సపోర్ట్నిస్తేనే ఎంపీగా గెలుస్తానేనే నమ్మకం ఉంది. కాబట్టి మరి మరుసటి రోజు వచ్చి సురేష్ నువ్వు వాసన్నతో ఒకసారి కలిసి మాట్లాడంటే వాసన్న అటు ఇటు చూస్తావన్నాడని. నేను వచ్చేసరికి సురేష్ అంటే ఆజాన్ బాబుడు బాగా ఇటు పర్సనాలిటీ ఉంటాడో అని చెప్పి తీరా చూస్తే అన్నన గురించి వచ్చి అన్న నేనన్నా సురేష్ అంటే సురేష్ అండి నువ్వా అన్నారు. కాబట్టి అంటే ఇందాక నాగార్జున ఒక మాట చెప్పారు, ఏమని, వాసన చేతికి ఎముకుండదు, సహాయం చేయదలుచుకుంటే ఏ రకంగా ఉంటుందని చెప్పంటే, వాసన్న ఇంట్లో ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు నేను చూసా, ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు నేను చూశాను వాసన్న ఇంట్లో ప్రతి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకొని తింటా ఉంది, ప్రతి కుర్రాడు వాళ్ళ ఇంట్లో పెట్టి అన్నం పెట్టేసుకొని తింటా ఉన్నారు. అంటే సొంతలు లాగా అందరిలో సాధ్యం కాదు. వాసన్న కూర్చొని ఉంటే ఆ పక్కన అందరు ఎగబడి ఎగబడి పక్కన పిల్లలు కూడా కూర్చుంటా ఉన్నారు. అది ఒక మంచితనం ఉంటేనే సాధ్యపడతా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మా అందరిని ఆహ్వానించినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక జగన్ అన్న గురించి మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ అన్న 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అన్న 4.5 సంవత్సరాల జగన్ అన్న పాలన మనందరం కూడా చూసాం. ఆయన భరోసా ఎలాంటిదంటే ప్రతి కుటుంబంలో ఒక పెద్దలాగా, ప్రతి సమస్యని కుటుంబ సభ్యుడిలాగా, ఇంటి కుమారుడిలాగా, మనవడిలాగా, ఇంటి పెద్ద కొడుకులాగా మారి మన సమస్యలు వింటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఏమి చేయలేదు, ఇంకా మిగిలేమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం మేమందరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు. నేనేమన్నా మరి 6 నెలల సమయం ఉంది, నేను ఇంకేమన్నా ప్రజలకు చేయాలేమో చూడనని చెప్తా ఉన్నారు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని మనం గనక చాచాత 2014 లాగా మిస్ చేసుకున్నా ఉంటే ఒక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడు వచ్చి పాలిచ్చాడా మనందరం ఇబ్బంది పడతాం. కాబట్టి మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. జగన్ అన్న ఎందుకు కావాలి అంటే మనకి ఒక మాట గమనించండి మీరందరూ కూడా, మరి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే జగన్ అన్న కావాలి, మన అవ్వాతాతలు పెన్షన్ టైంకి తీసుకోవాలంటే జగన్ అన్న కావాలి, అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ అన్ని బాగుపడాలంటే ఖచ్చితంగా జగన్ అన్న కావాలి, అదేవిధంగా విద్యా వైద్య రంగాలు బాగుండాలంటే జగన్ అన్న కావాలి, ప్రతి పేదవాడి ఆరోగ్యంగా ఉండాలంటే జగన్ అన్న కావాలి, ప్రతి రైతు బాగుండాలంటే జగన్ అన్న కావాలి. సమకాలంలో ఈ మధ్య కాలంలో వర్షాలు పడకపోయినా ఈ మధ్య రాజమండ్రి సెంటర్ జైల్లో తీసుకొచ్చి దరిద్రాన్ని అక్కడ పెడితే వర్షం దేవుడు వెనక్కిపోయాడు. ఆ దరిద్రుడు కుమారుడు రాష్ట్రంలో తిరగడం వల్ల వర్షాలు వెనక్కిపోయాయి. ఇవాళ రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వెళ్ళిన మరుసటి రోజు నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి.
కాబట్టి మీరందరూ ఒకటే ఒకటి గమనించండి చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గమైన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే తనకు ఉన్న సంపద కాకుండా మన ప్లేట్ లో కూడు కూడా లాక్కోవాలని చూసే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు మీరు గమనించండి బాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఏమన్నా రాష్ట్ర ప్రజలకు చేసావంటే ఏం చెప్తాడంటే ఏమీ చెప్పలేడు ఎందుకంటే ఏదైనా చేస్తే కదా చెప్పడానికి కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏదైనా ఒక పథకం గుర్తుకొచ్చుందంటే అది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొచ్చే పథకాలు ఎన్నో ప్రతి పేదవాడు ఆనందంలో జగన్ అని ఉంటాడు ప్రతి పిల్లవాడు ఆనందంలో జగన్ అని ఉంటాడు ప్రతి ముసలివాడు ఆనందంలో జగన్ అని ఉంటాడు ప్రతి రైతు కన్నీటిలో ఆనందంలో ఖచ్చితంగా జగన్ అనే ఉంటాడు ఎందుకు చెప్తానంటే ఒకసారి గమనించండి మరి ఈ పక్కనే సందనోదులపాడు నుంచి ఏకంగా బాపట్ల వరకు రేపల్ల వరకు వేమూరు వరకు ఇవాళ నన్ను ఎంపీ చేశారంటే చాలా మంది మీరందరూ ఓట్లు వేసి ఉంటారు కానీ మీ అందరికి ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను మీ అందరికీ ఒక్క మాటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఒక సామాన్యుడు ఒక వ్యవసాయ కూలీ కొడుకు ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ లో గ్రీనింగ్ తో సంతకం పెట్టే కెపాసిటీ వచ్చిందంటే ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక కార్యకర్త ఎంపీ అయ్యాడంటే ఖచ్చితంగా జగన్ అన్నే అది ఆ కుటుంబానికి అసాధ్యం వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎలాంటిదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మి చెడిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎవడో లేడు కానీ చంద్రబాబు నమ్మండి మరి చంద్రబాబు నమ్మి ఎవడన్నా బాగుపడ్డాడంటే చెప్పడానికి ఎవడో లేడు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకసారి మనం చేయి పట్టుకుంటే చచ్చే వరకు మన తప్పిది ఉంటే వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళ తప్పిది ఎన్నటికీ ఉండదు కాబట్టి ఇవాళ ఒకసారి గమనించండి మీరందరూ కూడా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో మరి సుభిక్ష పాలన సాగిస్తా ఉన్న సందర్భంలో మన జీవితాల కోసం మరి పెత్తనదారులతో పేదోడి తరపున మన తరపున యుద్ధం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎవరు వైపు ఉందాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన పిల్లలు చదువుతూ ఉన్నారు ఇలాంటి టైంలో 20-25 సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన పిల్లలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప నాయకులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్పి ముగిస్తా ఈ మధ్య కాలంలో మరి లోకేష్ పాదయాత్ర చేశాడు కదా లోకేష్ పాదయాత్ర చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం చూపిస్తా అన్నాడు లోకేష్ అనే వ్యక్తి నిజంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడి రాష్ట్రంలో ఉన్నాడా పోనీ పుట్టడు కాబట్టి ఢిల్లీ సోనియా గాంధీ ఆమె పిలిచి నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలయ్యా అంటే ఆమె ఏం చెప్పిందంటే ఓ నాయన నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి నెక్స్ట్ టైం నీకు ఏదో ఒకటి మేము మేలు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా టైం చూసుకొని ఏమన్నాడంటే నాకు ఫ్లైట్ టైం అయింది నీకు ఏదైనా ఉంటే సోది చెప్పుకో నాకు పని ఉందని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయనంట ఆడొచ్చి భయపెడతా ఈడొచ్చి భయపెడతా ఎవడరా భయపెట్టదు జగన్మోహన్ రెడ్డి గారిని అది భయపడే రకం కాదు పేదవాడి ప్రేమకే బానిస తప్ప ఎవడికే బానిస కాదు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ప్రేమకే ఆయన బానిస తప్ప కాబట్టి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ కొనసాగిస్తామన్నారు ఈ మధ్య కాలంలో విజయవాడలో అగ్రహం పెట్టారు అంబేద్కర్ గారు చూశారు కదా ఆ విగ్రహం తాడేపల్లి వైపు చూపిస్తా ఉంటుంది ఏంటప్పా తాడేపల్లి వైపు చూపిస్తా ఉంటుంది అని చెప్పి నేను చెక్ చేసి చూసా నాకు అనిపించింది ఏంటంటే ఇదిగో చూడండి నా ఆశయాలను మీ జీవితాన్ని గెలిపించే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నట్టు అనిపిస్తా ఉంది మనకి ఇంకేం కావాలి మన జీవితాలను వెలుగునిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మన జీవితాల్లో వెలుగులను ఆర్పారంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడే కాబట్టి 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల సంపద అంటే ఆ సంపద అంతా నీది నాది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి ఈ రాష్ట్ర సంపదంతా దోచుకు తిరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరొకసారి వస్తే ఈసారి మనల్ని దిక్కుమాలల కింద చూస్తాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మనకి ఎల్లవేళలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి కాబట్టి మీ అందరికి మరొక మాట చెప్తా ఉన్నా ఒంగోలుకు ఫేమస్ బాలనేనన్నా ఒంగోలులో మీరందరూ కూడా మళ్ళొకసారి అవకాశం గెలిపించుకొని మళ్ళీ జగన్ అనితో ఆయన ప్రయాణం కొనసాగేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరికీ మీ అందరూ బాగా గమనించండి
మీరందరూ బాగా గమనించండి. కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్సూచి దశా దిశా నిర్దేశం ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. మరో వ్యక్తి లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి పాపం చాలా మంది కలిసి వస్తామన్నారు. కానీ మన ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్న మగాడు ఉన్నాడా? ఉంటాడా కదా. మనమున్నాం, మనకు జగన్ అన్న ఉన్నాడు, మనకు జగన్ అన్న ఉన్నాడు, మనకు జగన్ అన్న ఉన్నాడు అని చెప్పి గుణరథంతో ముందుకెళ్తూ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు కూడా కలిసి కట్టుగా ఏకదాటిగా మీరందరూ కూడా ఈ రానున్న ఎలక్షన్ లో మరి జగన్ అన్న ముఖ్యమంత్రిని చేస్తే మన ఆశల్ని మన ఆశయాలని మన ఆకలిని మన డొక్కలో ఎండిపోయిన వ్యక్తి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆకలి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మాట చెప్పి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్నాడు. ఇంగ్లీష్ మీడియం అడ్డుకోకుండా అడ్డుకోవటమే కాకుండా అదే విధంగా మనకి అమ్మఒడి అకౌంట్లో డబ్బులు వేస్తా ఉంటే అది ఆదుకున్న అడ్డుకున్నాడు. కానీ అమరావతి ప్రాంతంలో ఎస్టీలకి బీస్టీలకి మైనార్టీలకి ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే అది కూడా అడ్డుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం లేదు. ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారే దిక్కుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి మంచి అవకాశం కల్పించిన మా అన్న వాసన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరొకసారి సాయన్నకు, అదేవిధంగా మరి మన జగన్ అన్నకు, మన జగన్ అన్నకు ఒక పేదవాడి కొడుకు గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టించిన కల్పించిన అవకాశం కల్పించిన జగన్ అన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి.